హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపిన విధంగా రెండు రోజుల్లో వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నందున రైతులు కొత్తగా వరికోత నిర్వహించరాదని, అలాగే ఇదివరకే వరికోత నిర్వహించిన రైతులు తమ ధాన్యం కుప్పలపై టార్పలిన్ కవర్ ను కప్పాలన్నారు. ఎత్తైన ప్రాంతంలో వరి కుప్పలు ఉంచాలని, ఒకవేళ ధాన్యంలో వర్షం తడిస్తే తీసుకోవాల్సిన జాగ్రత్తలపై మీడియా సమావేశం నిర్వహించారు. ఏవో రాజనారాయణ. మనకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించిన విధంగా రాబో 2-3 రోజుల్లో మనకు వర్షాలు పడే అవకాశం ఉంది. ఈ రోజు కూడా మబ్బు పట్టిన వాతావరణం ఉంది కాబట్టి ఆల్రెడీ మన మండలంలో దాదాపుగా 80% కోతలు అయిపోయినప్పటికీ కూడా ఇంకా ఎవరైనా రైతు సోదరులు కోతలు కోసేది ఉంటే ఈ 2-3 రోజులు వాయిదా వేసుకోవాలి. ఒకవేళ కోతలు కోసినటువంటి వరి కుప్పలు ఉన్నట్లయితే వాటిని వర్షానికి తడవకుండా తప్పనిసరిగా టార్పాలిన్లతో టార్పాలిన్ కవర్లతో కప్పి ఉంచుకోవాలి. ఆ టార్పాలిన్ కవర్లతో కప్పి ఉంచుకునే సమయంలో 40 కేజీల దొడ్డు ఉప్పును మనకు ఆ వరి కుప్ప మీద పెట్టేసుకొని టార్పాలిన్ కప్పినట్లయితే మనకు ఈ వాతావరణ ప్రభావం వల్ల వరి గింజలు ఖరాబ్ కాకుండా ఉంటుంది. అదేవిధంగా ఒకవేళ ఏదైనా ధాన్యం తడిసినట్లయితే మనకు 5% ఉప్పు ద్రావణాన్ని పిచికారి చేయాలి. అంటే లీటర్కు 50 గ్రాముల చొప్పున ఉప్పును కలిపి ఈ వరి మెదలపై గిట్లా మనం చల్లినట్లయితే మనకు ఈ మొలకెత్తకుండా ఉండే అవకాశం ఉంటుంది. అదేవిధంగా కోసిన కుప్పల్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మనకు ఎత్తైన ప్రదేశాల్లో తరలించుకోవాలి. అదేవిధంగా వర్షంకు తడవకుండా టార్పాలిన్ కవర్లతో కవర్ చేసి ఉంచుకోవాల్సిందిగా రైతులందరినీ కూడా కోరడం.